महाग्रां देपते नमः ॐ गुरुभ्यो नमः ॐ श्री मातृये नमः परमेश्वर स्वरूपमयने टुంటి ज्योतिष वास्तु मर्य उत्तरा अनेकमयने टुంటి शास्त्रमले मनकందించినటువంటి మహర్షిరికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓమదే తస్స రిసర తేవానీ జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా త్రంగితాక్షిం దృతపాశాం కుశ పుష్పబాన చాపాం అనిమాది భిరాబ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకి రాబోయేది కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానము కార్తీక దీపము దామోదరుని యొక్క పూజ కార్తీక దామోదరుడు అంటూ ఉంటారు పూజ మరియు కార్తీక మాసంలో చేసేటువంటి జపము కానీ దానము కానీ విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అంటూ ఉంటారు మనకి చూడండి జన్మజాతక చక్రంలో ఫలానా గ్రహము దోషముగా ఉందండి రవి బాలేడు లేదా చంద్రుడు బాలేడు లేనట్లయితే ఈ కుజుడు బాలేడు అంటూ ఉంటాం అంటే ఏమిటండి అవి బాగోపోవడం అంటే ఏమిటి అవి ఏమైనా పనిగట్టుకొని బాగోకుండా ఉండేటువంటి స్థితిలోకి వచ్చాయా అంటే కాదు మనము చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ తగ్గట్టుగా అక్కడికి ఆ గ్రహం ఆ సమయంలో ఆ యొక్క స్థితిలో ఉంది మరి ఈ కార్తీక మాసం విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు కాబట్టి మన నవగ్రహాలకి ఈ కార్తీక మాసంలో ఎటువంటివి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం రాహువు కేతు ఇందులో రాహువు యొక్క విషయం కనుక మనం తెలుసుకున్నట్లయితే రాహువు గనక పాడైనట్లయితే వారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డయాగ్నోస్ అవ్వదు అంటే ఏదో ఉందండి కానీ హాస్పిటల్కి వెళ్తే ఏముందో చెప్పలేకపోతున్నారు అంటూ ఉంటాం అంటే కారణం ఏమిటి రాహుకేతువుల యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో సరిగ్గా లేదు వారికి అందుకని ఏమవుతుంది ఏదో ప్రాబ్లం ఉందండి కానీ అర్థం కావట్లేదు లేదా ఏదో భ్రమ ఏదో జరిగిపోబోతోంది అనేటువంటి భ్రమలో ఉంటారు గుర్తుపెట్టుకోండి మరియు మరొక విషయం ఏంటంటే భ్రమతో పాటు ఇక్కడ గమనించుకున్నట్లయితే రాహుకేతువుల యొక్క ముఖ్యంగా రాహు యొక్క ప్రభావంలో రాహు కనుక బాగున్నాడు అనుకోండి వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం విదేశాల్లో చాలా చక్కటి స్థితి ఏర్పడ్డము మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో చాలా చక్కటి స్థితి ఏర్పడటము ఎక్స్రేస్ డయాగ్నాటిక్ సెంటర్స్ ఉంటాయి డయాగ్నోటిక్ సెంటర్స్లోని మరియు అదేవిధంగా కొన్ని అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని మరియు సాఫ్ట్వేర్ రంగాల్లోని బాగా రాణించడం జరుగుతుంది తాతగారి యొక్క ఆస్తి రావడం జరుగుతుంది తాతగారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అదే కనుక ఒకవేళ రాహు కనుక బాగాలేదు తాతగారి ద్వారా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు తాతగారు ఆస్తి రావట్లేదు అను లేనట్లయితే తాతగారు అంటే కుజుడు కూడా పాడవాలి పన్నెండు స్థానం కూడా పాడవ్వాలని ఆ తాతగారు ఆస్తి ఇబ్బంది పడాలంటే ఇది ఒకటే కాదు గుర్తుపెట్టుకోండి మరియు దీంతోపాటు ఈ రాహు ప్రభావం చక్కటి ఫలితాలు రావాలంటే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో మీరు చేయవలసినటువంటిది ఈ గారెలని ఈశ్వరుడికి సమర్పించండి అదేవిధంగా మీకు వీలైతే గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము నాలుగు ఉండలుగా తయారు చేసి గోవును తినిపించండి మరియు రాహువు యొక్క ప్రభావం పూర్తిగా తగ్గాలి అంటే శివకేశవులు ఆరాధనతో పాటు మీరు ఓం ధుమ్ దుర్గాయ నమ అనే నామస్మరణ కూడా చేయండి వీటి వల్ల ఏమవుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది ఇది అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే భ్రమ కలు భ్రమ మనకు కలుగుతూ ఉంటుంది అయ్యో ఏదో అయిపోతుందేమో నాకు ఏదో కలగబోతుందేమో అనేటువంటి ఈ భ్రమలు ఉన్నవారు మెడిటేషన్లో కూర్చొని చక్కగా దుర్గా సప్తశతి పారాయణము చండీ పారాయణం చేయడం ఈ కార్తీక మాసంలో మంచి ఫలితాలు ఇస్తుంది దీంతోపాటు మినుములు దానంగా ఇవ్వండి ఎవరికైనా సరే స్థితి బాగాలేదండి విదేశాలకు వెళ్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు కానీ ఏవో తెలియని భ్రమల్లో బ్రతుకుతున్నాను ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయం నన్ను వెంటాడుతుంది అన్నప్పుడు ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో చూసుకున్నట్లయితే చతుర్బాహు సమన్విత అనేటువంటి నామం ఒకటి ఉంటుంది ఉద్యద్భాను సహస్రావా చతుర్బాహు సమన్విత ఉద్యద్భాను సహస్రావా చతుర్బాహు సమన్విత నమః నమ అని చెప్పి చేసుకున్నట్లయితే కూడా భ్రమ తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది అయితే ఇందులో కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రదేశాలలో అభిషేకం చేసుకోవడం కానీ అంటే ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆలయాలు ఉండవు ఆలయానికి వెళ్ళి చేసుకోవాలి అన్నప్పుడు అలాంటప్పుడు ఇంట్లో ఉండేటువంటి శివాలయ శివ లింగానికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఒకటి మరికొన్ని ప్రదేశాల్లో ఏ వేరే వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు దానం ఇవ్వడం కుదరదు చాలామంది అడుగుతుంటారు ఏమండి మరి నాకు ఈ దోషం ఉంది ఈ నవగ్రహాల్లో ఈ దోషం ఉందని నాకు తెలిసింది బాగోలేదు అందు అందుకని నేను ఈ యొక్క ఫలితాన్ని నేను పొందుతున్నాను నాకు అర్థమవుతుంది మరి ఎలాగా నేను విదేశాల్లో ఉన్నాను కదా నేను దానం ఎలా ఇవ్వాలి అంటే భారతదేశంలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు మీ తల్లి తండ్రి అన్నదమ్ములో చుట్టాల్లో ఎవరో ఒకరు ఉంటారు వారికి మీరు ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసి అంటే దానానికి సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని కొనుక్కొని మీ పేరు నక్షత్రమే దానం ఇవ్వమని చెప్పవచ్చు అదేవిధంగా శివాలయాల అభిషేకాలు కూడా మీ పేరు కొత్త అని చెప్పి అభిషేకం చేయించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అయితే ఆ దానం ఇచ్చేటప్పుడు కాస్త వాట్సాప్ కాల్లో చూడడము చేస్తే కనుక ఇంకా కాస్త మీకు ఆ దానం ఇచ్చాను కదా అని సంతృప్తి చూసినా చూడకపోయినా ఫలితం ఉంటుంది కానీ ఇది చేయాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మరి గోషాలకు వెళ్ళి గోవులకు ఎలా సేవ చేయాలండి మీకు తెలిసిన స్నేహితులకో మిత్రులకో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకో ఈ ధనం నేను ప్రత్యేకంగా గోవుకు పెట్ట ఇవ్వడానికి లేకపోతే గోశాలలో తినిపించడానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీ నా పేరు మీద చేయండి అని కాస్త ఆ సమయంలో మీరు చూస్తూ వాళ్ళ గోవుకి ఏదైనా తినిపించడం చేస్తే కూడా ఆ యొక్క ఫలితం కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము కనుక ఏ గ్రహం పాడైనా కూడా ఆ గ్రహ సంబంధించినటువంటి దోషము ఏదైతే ఉందో అది బాగోలేదో నన్ను హింసిస్తున్నాడనే భావన కాకుండా నేను చేసినటువంటి పాపము మూలంగానే ఈ యొక్క గ్రహస్థితి కావచ్చు భావం అంటారు పన్నెండు అంటారు ఈ యొక్క భావం పాడైందనేటువంటి ఆలోచన చేసుకుంటూ ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసులో అమ్మవారిని లేదా ఈశ్వరుణ్ణి మీ సదైవం విష్ణు అయితే విష్ణువుని వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామిని తలుచుకొని నేను పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల ఇలా అయింది కాబట్టి ఇక్కడి నుంచైనా సరే ఆ యొక్క కర్మలు చేయకుండా ఉంటానని ఏదైతే మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో దానికి పాజిటివ్గా అంటే ఉదాహరణకి మీకు ఒక అధికారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి రవి బాలేడు అధికారం ఇబ్బంది పెడుతున్నాడు మీరు మీ కింద వారిని అవి ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నాకు అక్కడ నుంచి ప్రెజర్ ఉంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది కాబట్టి నేను నా కింద వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటాడు ఏమవుతుంది ఆ పాపం వల్లే ఆ అధికారంలో ఇబ్బంది పెట్టడం జరిగింది మీరు ఇంకొంచెం మళ్ళీ మీ కింద వారిని పెడితే ఏమవుతుందంటే దాని ప్రభావం పెరుగుతుంది ఎవరో మానసికంగా ఇబ్బంది పడ్డారు చంద్రుడు బాలేడని పడ్డప్పుడు ఏం చేస్తారు ఇంకొకరి మానసికంగా ఇబ్బంది పడుతుంటుంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఇంకోళ్ళు మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఆ రకంగా ఏమవుతుంటుందంటే ప్రతిదీ కూడా ఎవరో మనల్ని మోసం అయితే నేను ఇంకోళ్ళు మోసం చేస్తాను నేను మోసపోయానుగా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు మోసపోతే నిన్ను మోసం చేసిన వాడికి కర్మ తగిలేటువంటి యో దాంట్లో ఉన్నప్పుడు కర్మ వాడికి తగులుకుంటుంది లేదు ఆల్రెడీ నువ్వు పూర్ పూర్వజన్మంలో చేసినట్టు మోసం సంబంధించినటువంటిది ఇప్పుడు అనుభవిస్తున్నావైనా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కాకుండా జాతకాలు వాస్తు ఎలాగున్నా కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారి పాదాలను ఆశ్రయించామా మీకు ఎటువంటి స్థితిలో ఉన్నా మీకు ఆ శక్తిని అందిస్తుంది ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ మీరు తట్టుకునేటువంటి శక్తిని అందిస్తుంది శ్రీమాత్రే నమ